వెల్కమ్ టు సత్యా టీవీ. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, శాంతి భద్రతలు కల్పించాలని, మణిపూర్ మానవ మృగాలని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగరంలో భారత రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయ కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, క్రైస్తవ ముస్లిం సంఘాలు ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. మహిళలకు రక్షణ, మహిళలకు రక్షణ, వరకు సీఎం వెంటనే, వరకు సీఎం వెంటనే, వరకు సీఎం వెంటనే. అత్యాచారంగా చూస్తే దీనిని మనం ఒక చాలా తక్కువ యాంగిల్లో చూసినట్టు. ఇది ఏంటంటే హక్కులని, వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకోకుండా ఒక పూర్తి కమ్యూనిటీ మీద ఆ కమ్యూనిటీని ఎరేజ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని మనం అందరం కూడా ఖండించాలి. ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు. ఇది ఇలా జరగడం ఇది ఒక్కటే కాదు, ఇలాంటిదే అచ్చంగా గుజరాత్లో జరిగింది. గుజరాత్లో ముస్లింలకి హిందువులకి మధ్యన చుచ్చు పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ కుకీలకి, మైతైలకి పెట్టారు. తర్వాత ఎక్కడ జరుగుతుందో, ఏం జరుగుతుందో ఈ స్క్రిప్ట్ని మనం అర్థం చేసుకుని ఇలాంటివి జరగకుండా, ఎక్కడ జరిగినా మన దగ్గర జరుగుతున్నట్టుగా మన అందరము ఒక వాయిస్ ఇచ్చి జరగకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముస్లిం సోదరులు, కమ్యూనిస్ట్ వారు, అంబేద్కర్ నిజం, మరి ఇంకా అనేకమైనటువంటి ప్రజలు మణిపూర్లో జరిగినటువంటి ఆ యొక్క దాడుల విషయంలో ఎంతో స్పందించి ముందుకొచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ స్పందించాలని, మణిపూర్లో ఉన్నటువంటి ఆ బాధితులకు న్యాయం జరగాలని, అలాగనే అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వ్యతిరేకమైన వాతావరణానికి వచ్చింది కనుక మళ్ళీ అక్కడ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకమైనటువంటి వాతావరణం రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను బట్టి మరి ఎక్కడ చూసినా ఈ దళితులే బలవిధమైనటువంటి పరిస్థితులకు గురై ప్రాణాలు కోల్పోవడం, స్త్రీలు మానభంగాలకు గురవడం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి వాతావరణం మన దేశంలో ఉండడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే. మాతృపల్ల పార్టీ డిమాండ్ చేస్తుంది, దాని మీద మౌనం పాటించినటువంటి మోడీ ప్రభుత్వం, మోడీ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి భారత మొదటి పౌరాలి అయినటువంటి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ కుక్కి తెగకు చెందినటువంటి వ్యక్తి, ఆవిడ కూడా మౌనం పాటించడం చాలా విడ్డూరంగా ఉంది. ఆవిడ కూడా రాజీనామా చేయాలని భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఒక కుట్రభావంతో జరిగినటువంటి సంఘటన, వాళ్ళు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి కింద ఉన్నటువంటి డెవలప్డ్ ఏరియాలో ఉన్న మైతీ వర్గం వాళ్ళు అడుగుతుంటే దాన్ని బీజేపీ ప్రభుత్వం కావాలని హైకోర్టులో ఫిల్ వేయించడం జరిగింది. మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఏ విధమైన హక్కు అధికారం లేనటువంటి న్యాయ వ్యవస్థ, హైకోర్టు దాని మీద ఇమ్మీడియట్ గా వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు మీద మళ్ళీ కుక్కీస్, ఈ నాగాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ కెళ్ళడం జరిగింది. గౌరవమైనటువంటి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం అందరి హృదయాల్లో కూడా బాధ తత్వంతో ఉన్నామూలన ఇంతమంది స్పందించి పూర్తి జనాలందరూ కూడా పిల్ల పాపలతో సైతంగా అందరూ వచ్చారు. వచ్చి ఈ మణిపూర్లో జరుగుతున్న ఈ హింసాకాండకి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క గళాన్ని విప్పారు. కారణం ఏమిటి అంటే మానవత్వం అందరిలో కూడా ప్రవహించే రక్తం ఒకటే. ఏ వ్యక్తి అయినా ఒక స్టాండ్ తీయకుండా బండి మీద వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తికి స్టాండ్ తీయండి అని చెప్తాం. అతని కులం ఏంటి, అతను ఏ ఊరు, అతను మా వర్గం కాదా అని కూడా అడగం. కారణం అతనికి ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం కారణంగా అతని దేహంలో నుంచి రక్తం వస్తుంది.
కానీ ఇతన దేహంలో కూడా అదే రక్తం ఉంటది కాబట్టి ఆ స్పిరిట్ ఉంటది కాబట్టి ఎదరు వాళ్ళకి బాధ కలగకుండా ప్రవర్తించాలి అనే ఒక కామన్ సెన్స్ ప్రతి మనిషిలోనూ ఉండాలి కానీ ఇతరులోనే లేదు మన దేశ ప్రధాని దగ్గర లేదు మన దేశ రక్షణ శాఖ మంత్రి దగ్గర కూడా ఆ మానవత్వం అన్నది మచ్చు తునుపు కూడా కనిపించదు ఇదాగే వ్యవహరిస్తా పోతా ఉంటే మనం అందరూ కూడా ఇలాంటి దానికి మేము గురి అవ్వక తప్పదు కాబట్టి